ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి శ్రీకాకుళం జిల్లా చరిత్రలో శాసనసభకు అత్యధిక ఓట్లు మెజార్టీ తెచ్చుకున్న ఘనత ఎవరికైనా దక్కిందంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి తొలి ఎమ్మెల్యేగా బడిలో దిగి యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్లు మెజారిటీతో అభ్యర్థి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం రెవెన్యూ శాఖ మంత్రి హోదాలో బడిలో దిగి మొదట మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి మీద ఘోర ఓటం పాలైన తర్వాత ఈరోజు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను అలవోకగా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత శాఖ మంత్రులతో కూడాను నేరుగా సమస్యలను ఏకరూ పెట్టినటువంటి గొండు శంకర్ ప్రస్తుతం అంతా ఉన్నారు చూస్తే కనుక తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ క్షణాన్ని ఒక్కసారి మీకు మీరు ఎలా ఫీల్ అయ్యారు అటువంటి ఒక రోజు మీ జీవితంలో వస్తుందని అనుకున్నారు వస్తుందో రాదని అనుకోలేదు కానీ ఒక మంచి అవకాశం శాసనసభలోకి అడుగు పెడుతున్నందుకు మనకు ఒక బాధ్యత ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతని మనం ఒక హుందాగా దీన్ని నిర్వర్తించాలి ఎందుకంటే అది చట్టసభలో శాసనం అనేది సంబంధించింది కనుక ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ శుభ్రంగా దాంట్లో తీసుకెళ్ళి మాట్లాడి ప్రజా సమస్యల పైన అక్కడ డిస్కస్ చేసి అన్నీ రికార్డ్ అయ్యే విధంగా చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళాము చాలా ఆనందంగా ఉంది అలాగే బాధ్యతగా కూడా అనిపించింది స్పీకర్ మిమ్మల్ని పేరు పెట్టి మీ అంటే వచ్చినవారు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ క్షణం ఎలా అనిపించింది చాలా ఆనందం అనిపించింది మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు కూడా ఒకటి రోడ్లు భవనాలు రెండు పంచాయతీరాజ్ శాఖ రెండిటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది గతంలో చాలా నిరసన కార్యక్రమాలు కూడా మేము చేపట్టాం అలాగే నియోజకవర్గంలో ఈ సమస్యల పైన కూడా మనం పోరాడుతున్న సందర్భంగా నాకు ఆ రెండు కూడా అవకాశం దొరకడం చాలా ఆనందం అనిపించింది పంచాయతీ తొలి ప్రథమ పౌరుడుగా ఒక సర్పంచ్ హోదాలో ఈరోజు ఒక సర్పంచ్గా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ ఈరోజు ఆ శాఖ నిర్వహించిన పవన్ కళ్యాణ్ మీ క్వశ్చన్కి నివ్వెరిపోయేటటువంటి ఒక విశ్లేషణ ఇవ్వడానికి కారణం మీకున్న అనుభవం లేకపోతే ఆయన దృష్టికి ఆ సమస్య తీసుకెళ్ళాలి ఆయన కూడా బాధ్యతలు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన లోతుగా విశ్లేషణ చేస్తున్నారు చేసినప్పటికి కూడా మేము ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళం కనుక ఆయనకి దానిపైన ఇంకా అర్థం చేసుకొని నేను చెప్పిన వెంటనే దానికి ఫుల్ డే డిస్కషన్ అడిగారు అంటే దీనిపైన ఎంత పంచాయతీరాజ్ శాఖ మీద తీవ్రత ఉందనేది ఆయనకు అర్థమైంది తమ సభ్యులు చెప్పిన మా బాధను కూడా నేను అర్థం చేసుకోగలను కూడా అన్నారు అంతకుముందు కూడా ఆయనకి చెప్పాను మెర్జిడ్ పంచాయతీలు ఏవైతే మనకు ఉన్నాయో వాటికి ఉపాధి హామీ పనులు ఇవ్వట్లేదు అలాగే చెరువులో పూడికితే తవ్వట్లేదంటే అంటే ఆయనే పెన్ను తీసుకొని నా పేరు కాన్స్టెన్సీ పేరు అలాగే చాపురం కిల్లిపాలెం కాజీపేట పెద్దపాడు పాతుని వలస పేర్లు రాసుకొని దీన్ని ఎలా చేయాలనేది పరిశీలిస్తానని కూడా ఆయన రాసుకున్నారు ఆయన కూడా దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టారనేదే నేను అనుకుంటున్నాను మీ నుంచి ఆయన నేర్చుకున్నారా ఆయనకి మీరు సూచించేటటువంటి ఆ సూచన అందరికీ ఉపయోగపడేటట్టు ఆ క్వశ్చన్ అనుకోవచ్చు నేను జనరల్గా మేము మాట్లాడాం బాపూజీ కన్న కళ్ళ గ్రామ స్వరాజ్య స్థాపనని నేను చెప్పడం జరిగింది దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా గాంధీజీ ఫోటో ఎదురుగా పెట్టుకొని కూడా మనం ఆ పంచాయతీ రాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసినప్పుడు మరి అలా పెట్టుకొని ఉపయోగం ఏంటని ఆయన అడిగారు నేను కూడా ఈ క్వశ్చన్ అవర్లో సరిపోదు దీనికోసం డిస్కషన్ పెట్టాలని స్పీకర్ గారికి అడిగిన వెంటనే మంత్రి గారు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి స్పీకర్ గారికి ఇది ఫుల్ టైమ్ వన్ డే లేదంటే హాఫ్ డే కనీసం డిస్కషన్ పెట్టాలి షార్ట్ నోటీస్ కింద ఇద్దాం నెక్స్ట్ సెషన్స్లో కూడా చెప్పారు రాజకీయంపై అవగాహన ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచి వెళ్ళినటువంటి మీకు అక్కడ ప్రతిపక్షం లేనటువంటి సభ ఎలా అనిపిస్తుంది ఎవరైనా కూడాను సమాన సమాన కయ్యం అన్నట్టు ఉంటుంది కానీ అపోజిషన్ కూడా హోదా కోల్పోయింది ప్రతిపక్షం అక్కడ మూడు పార్టీలు కూట ఎమ్మెల్యేల మధ్యన క్వశ్చన్ అవరు డిస్కషన్ తప్ప ఎక్కడ కూడా అభ్యంతరం లేపే పరిస్థితి లేదు భిన్నంగా అనిపించలేదా శాసనసభ యాక్చువల్గా ప్రజలు చాలా మంచి తీర్పు ఇచ్చారని నేను అనుకుంటున్నాను ఒకవేళ అదే జరుగుంటే డిస్కషన్స్ అనేవి వచ్చేవి కాదు మా వరకు మాట్లాడే అవకాశం వచ్చేది కాదేమో సమస్యలను లేవనెత్తే అవకాశాలు దొరికేది కాదు పూర్తిగా ప్రతిపక్షం లేకుండా ఒకసారి చేసి చూపించారు ప్రజలు ఇది మంచి పరిణామం అని నేను చెప్తాను ప్రతిపక్షం అంటే దేనికండి ఈ అంబటి రాంబాబు రోజక్క రాంబాబు మామలాగా ఇలా చూసి లేనిపోయిన వేసాలు వేయడానికి తప్పించి ఒకరి మీద ఒకరు వ్యంగ్యాస్త్రాలు వేసుకొని ఎకలి నవ్వులు నవ్వడాలు లేకపోతే లేనిపోయిన దోషలు చేయడాలు సభా సమయాన్ని వృధా చేయడానికే అని అనుకుంటున్నారా మీది నూరు శాతం నూటికి నూరు శాతం అంతే వా ఇప్పుడు వాళ్ళుగా నుండి ఉంటే చూడండి మొన్న గవర్నర్ వచ్చారు గవర్నర్ ప్రసంగం స్టార్టింగ్ నుండి కూడా అల్లరి చేసి గొడవ చేసి బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ తర్వాత సెషన్స్ రాలేదు ఇంకేం చిత్తశుద్ధి ఉంది ఇప్పుడు మాకు పూర్తి స్వేచ్ఛ దొరికింది మాకు టైం దొరికింది మా సమస్యల్ని మంత్రి గారికి డైరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతున్నాం మంత్రి గారు నోట్ చేసుకొని వివరణ ఇస్తున్నారు మాకు ఒక క్లారిటీ వస్తుంది దానిపైన వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి డైరెక్షన్స్ వెళ్తున్నాయి ఇంక ఇంతకంటే ఏం కావాలి ఇప్పుడు మా ఇష్యూస్ని నా నియోజకవర్గ ఇష్యూస్ని నేను డిస్కస్ చేయాలంటే నాకు ఇప్పుడే బాగుంది అదే ప్రతిపక్ష వాళ్ళు ఉంటే గొడవలు చేసుకొని వాళ్ళు లేదా అంటే వీళ్ళు లేదని పూర్తిగా ఇష్యూ పక్కదారి పట్టించేసి క్వశ్చన్ అవర్ అంటే పర్ఫెక్ట్ క్వశ్చన్ అవర్ అలాగే జీరో అవర్ అంటే పర్ఫెక్ట్ జీరో అవర్ ఏదైనా బిల్ అంటే పర్ఫెక్ట్ బిల్లు దాని మీద ఇప్పుడు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా వైట్ పేపర్ రిలీజ్ చేశారు లెక్కర్ మీద కానీ అలాగే దీని మీద ఫైనాన్స్ పరిస్థితి మీద ఆర్థిక పరిస్థితి మీద కానీ అదే ప్రతిపక్షాలు ఉండుంటే అది ఆయన చెప్తుండగా గోల గోలు చేసేవాళ్ళు కానీ అది లేకుండా ప్రతిదీ ఆయన ఏంటైతే మొత్తం చెప్పారో అంత వైట్ పేపర్ అని మీకు తెలుసు అక్కడ అంత పబ్లిక్గా శాసనసభలో అది పెట్టారంటే దాన్ని ఎవరైనా సవాల్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని అందులో ఇంకా పొందుపరచలేదు కొంతమంది ఆఫీసర్స్ వాటిని కూడా లేవనెత్తడం జరిగింది పవర్ ప్రజెంటేషన్ అంతా కూడానో ప్రజలకు జరిగినట్టు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రతి అవినీతిని కూడాను కళ్ళ కట్టినట్టు చూపించడంతో పాటు దాంట్లో సభ అంటే అందరితో చర్చించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుని ఆయన తాలూకా ఆ ప్రయత్నం మాత్రం అందరూ కూడా హర్షించదగ్గం చాలా చాలా మంచి పని చేశారు శాసనసభ మొన్న మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది సంతృప్తినిచ్చింది ఎందుకంటే గతంలో మేము టీవీల్లో చూసాం శాసనసభలు జరిగినప్పుడు ఏదో ఒకరెవరో లేచి కావలసిగా పక్కదో పట్టించడానికి టెంప్ట్ చేసి ఏదో ఒక మాట ఆడడం ఆ మాట పట్టుకొని యువతల వాళ్ళు మాట్లాడడం ఇది అనుకొని ఇంకొకరు మాట్లాడడం ఆడడం వాకౌట్ చేయడాలు వార్నింగ్ ఇవ్వడాలు సభ వాయిదాలు వేయడాలు ఇవంతా న్యూసెన్స్ జరిగి పక్కదారి పట్టించేది ఇప్పుడు అలా కాకుండా దాదాపు ఐదు రోజుల్లో ఇరవై ఆరు గంటలసేపు పూర్తిగా చర్చ జరిగింది అది కూడా సబ్జెక్టెడ్ ఓరియంటెడ్ డిస్కషన్ అంతా ఆహ్లాదంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఢిల్లీలో ధర్నా చేసి ఈరోజు అసెంబ్లీకి రాకుండా ఈ ఐదేళ్ల పాటు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీని అడుగుపెట్టండి మాజీ ముఖ్యం జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఏ విధంగా అండి ఆయన ఆయన ఆలోచనలు ఇప్పుడు కూడా మంచి ఆలోచనలు ఆయనకి భగవంతుడు మరి ఇవ్వనట్లుంది అదే పనిలో కంటిన్యూ అవ్వమానండి ప్రభు ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఈయన ఎవడండి దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు ప్రజలతో దెబ్బలాడమానండి ఈయన్ని అంతేగాని ఈయన ఎవరి మీద దెబ్బలాడి ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తాడు వాళ్ళు రాకపోతే మాకు ఇంకా దరిద్రం వదిలిపోద్ది హ్యాపీగా చాలా శుభ్రంగా అన్ని విషయాలు మా కష్ట సుఖాల మా కష్టాలన్నీ కన్సర్న్ మంత్రి గారికి చెప్పడం జరుగుతుంది మంత్రి గారు రాసుకుంటున్నారు మా సమస్యలు అన్నీ తీరుతాయని మాకు చాలా ఆశగా ఉంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు ప్రతిపక్ష హోదా కావాలని అది ఒకవేళ వర్కౌట్ అవుతున్నటువంటి ఉద్దేశం జగన్కు ఉందనుకోవచ్చు రాజ్యాంగం కల్పించిన ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కంటే అవన్నీ ఎక్కువ కాదని నేను అనుకుంటున్నాను సో ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుని శిరసావించాలి ఆయనకి నా మనస్ఫూర్తిగా ఒక ఎమ్మెల్యే హోదాలో ఒక మనిషిగా అతనికి ప్రతిపక్ష హోదా ఆర్టిఫిషియల్గా ఇవ్వకూడదు ప్రజలు ఇవ్వాల ప్రజలు ఇచ్చినప్పుడు ఓకే తీసుకొని ఇవ్వకూడదు ఈ సందర్భంగా ఆయన రాకపోతే మానేయండి ఆయన రానందువల్ల మా ఐదు రోజులు చాలా సఫలంగా చర్చ చర్చలు జరిగాయి చాలా సఫలీకృతమయ్యాయి మాకు అందరం చాలా హ్యాపీగా నేను ఫస్ట్ వెళ్ళిన ఎమ్మెల్యేగా నాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఎటువంటి డిస్టబెన్స్ లేదు కోట్ల ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించే అవకాశం రావడంతో పాటు ఈరోజు మొదటి ప్రసంగం చేసినటువంటి గొంటు శంకర్ ఆ క్షణాల్లో ఎటువంటి తీపి అనుభూతులు పొందారు తీపి అనుభూతి కాదండి అక్కడ మేము సభలో కూడా మాకు ప్రతిపక్షం అక్కడ లాగే మేము మాట్లాడాం మా మంత్రులు నిలదీశాం అక్కడ విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నుండి కానీ అలాగే జనసేన నుండి కానీ మిగతా మంత్రులు కానీ అందరూ కూడా మంత్రులు నిలదీసాం మంత్రులు సరైన సమాధానం ఇవ్వకపోతే బహుశా మంత్రి గారు తప్పు సమాచారం ఇస్తున్నారు సభని తప్పుదోవ పట్టించారు అధికారులు పట్టించి ఉండొచ్చు మంత్రి గారు ఇచ్చిన సమాచారంతో నేను ఏకీభవించట్లేదని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా చెప్పడం జరిగింది మాకు మా నాయకులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మాకేమీ భయపడి కాదు మా బాబు మా నాయకుడు సీఎం గారు ఒంటి గంట నుండి రెండు మధ్యలో డైరెక్ట్గా కలవచ్చు ఆయన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని మన లెటర్లు ఏమైనా అసెంబ్లీలోనే ఇవ్వచ్చు పక్కన అసెంబ్లీలో చాంబర్లో లాబీల్లోకి వెళ్ళి సీఎంను కలవచ్చు ఇప్పటికీ ఐదు రోజుల్లో నేను పదిసార్లు సీఎం గారికి కలిశాను మరి గతంలో ఎందుకు ఈ ప్రతిపక్ష హోదా ఇచ్చి ఈయన ఏం చేస్తాడని ఏం పీకుతాడని నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలలో సగం మంది ఎమ్మెల్యేలకి షీట్ ఈయన ఏమైనా ఇది అపాయింట్మెంటే ఏమైనా ఈయన ఇప్పుడు ఏం పీకుతాడు ప్రతిపక్ష వాదా ఇస్తే అధికార దాహం ప్రతిపక్ష వాదా ఇచ్చేయాలి ఎందుకు ఇవ్వాలి ఈయనకి ఏంటి ఏంటి పీకుతారు వీళ్ళు ఏం పీకారు సభాసభం వృధా చేసి రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి మొత్తం సర్వనాశనం చేశారు ఇంక వీళ్ళకి ప్రతిపక్ష నేను ఐదు రోజులు గర్వంగా సీఎం గారికి పది సార్లు కలిశాను పవన్ కళ్యాణ్ గారికి పెర్సనల్గా మాట్లాడాను లోకేష్ బాబు గారికి పెర్సనల్గా ఐదు పది పది సార్లు ఇరవై సార్లు కలిశాను ప్రతి మినిస్టర్కి కొల్లు రవీంద్ర గారికి రెవెన్యూ మినిస్టర్ గారికి అచ్చెన్నాయుడు గారికి అందరు కలిసి హ్యాపీగా మా మా సమస్యలపైన లెటర్లు ఇవ్వడం జరిగింది వెంటనే దాన్ని చాలా బాగుంది ఆఫీసులో కూడా చాలా ప్రతిస్పందన బాగుంది ఇమ్మీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి సీఎంఓ ఎక్సలెంట్గా చాలా బాగా పనిచేస్తుంది సీఎంఓ ప్రతి పటిష్టంగా ఉంది ఎక్కడ ఒక్క నిమిషం కూడా డిలే జరగకుండా ఫైల్స్ మూవ్ అవుతున్నాయి ఇంతకంటే ఏం కావాలి ఇప్పుడు ఈ ఏం పీగుతారు ప్రతిపక్ష హోదా నువ్వు నీ అపా ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చుకోలేదు ఇప్పుడు ఈ ప్రతిపక్ష హోదా ఇచ్చిస్తే మొత్తం సభను నాశనం చేసి గొడవలు చేసి డ్రామాలు అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ఇలాంటి పనికి ఆ అసెంబ్లీకి ప్రతిపక్ష హోదాలో వెళ్తే అక్కడ మొత్తం సర్వనాశనం అయిపోద్దని ఏదీ ఇవ్వలేదు ఆ పులివేదల ఎమ్మెల్యే గారు దయ ఉంచి శుభ్రంగా ఎలక్షన్ నాతో పాటు వచ్చి అసెంబ్లీ సెషన్స్కి అటెండ్ అయితే రేపు జనాలు హరిసిస్తారు లేకపోతే ఆయన కర్మ మనమేటి చేయగలం చూస్తే కనుక ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం కొలువు తీరినటువంటి తొలి అసెంబ్లీ సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినటువంటి శంకర్ ఈరోజు అసెంబ్లీలో పూర్తి సమయాన్ని సమస్యల కోసం ఏకారో పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు ప్రతిపక్ష హోదా కోసం ఎంపర్లాడుతున్న ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక స్థానం ఇచ్చినా కూడాను కనీసం ఎమ్మెల్యేలకి కాల్ సీట్ కూడా ఇవ్వినటువంటి ముఖ్యమంత్రికి ఏ విషయంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఒక ఎమ్మెల్యే హోదాలో పులివెందుల నుండి వచ్చి అసెంబ్లీలో తన సమస్యలు కనుక చెప్పుకున్నట్టయితే ఈరోజు ప్రజలు హర్షిస్తారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకా అవినీతిని పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఎండగడుతూనే ఈరోజు సభ్యులందరికీ కూడాను సమస్యలపై సంబంధిత మంత్రులను అదేవిధంగా అధికారులను కలిసేందుకు స్వేచ్ఛ అవకాశాలు ఉన్నాయి అసెంబ్లీ ఆహ్లాదంగా ఉంది ప్రజలే ప్రతిపక్షం లేనటువంటి ఒక తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కోసం ఎంపర్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం మాత్రం వృధా ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేకే పరిమితం కావాలని చెప్పేసి ఈరోజు శంకర్ స్పష్టం చేసిన వీడియో జనల్స్ రామకృష్ణ సత్యం ఆర్టీవీ శ్రీకాకుళ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది